మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి రాజకీయ భవిష్యత్తు గురించి మరొకసారి సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది వాస్తవానికి ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదహారవ తేదీన వైసీపీలో చేరబోతున్నారు గంటా శ్రీనివాసరావు గారు అని గట్టి ప్రచారమే జరిగింది ఆ ప్రచారానికి సాక్ష్యంగా ఆ ప్రచారం నిజమని నమ్మేలాగా కొంతమంది వైసీపీ నేతలు విశాఖలో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం ఎట్టి పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు గారిని తీసుకోవడానికి వీలు లేదని చెప్పి అవంతి వర్గానికి చెందిన నేతలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు అనేది కూడా అయితే మొత్తం ఆందోళన కారణము ఇంకా వేరే ఏదైనా కారణం మొత్తానికి ఆయన అయితే వైసీపీలో చేరలేదు తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది సోమవీరాజు గారు కూడా ఆయన కలవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి ఇక్కడ ఎలాగ కుదరట్లేదు కాబట్టి అని ఆలోచించారు త్వరలో బీజేపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు సీన్ మార్పు అవుతోంది మళ్ళీ గంటా శ్రీనివాసరావు గారు పార్టీ మార్పుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఎందుకంటే ఇన్ని ప్రచారాలు జరుగుతున్నా ఆయనేమి నేను పార్టీ మారట్లేదు తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాను అని ఎక్కడ ఖండించిన దాఖలా లేవు ఆయన ఎంత ప్రచారం జరుగుతున్నా ఎంత వ్యతిరేకత వ్యక్తం వ్యక్తమవుతున్నా ఆయన సొంత జిల్లాలో విశాఖలో సొంత సిటీలో ఎంత హడావిడి జరుగుతున్నా సరే ఆయన దాని మీద స్పందించలేదు అంటే పార్టీ మారే ఉద్దేశం ఉందా లేదా అనేది అక్కడే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో ఉన్న ఇబ్బందులను తొలగించుకొని క్లియర్ చేసుకుని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వైసీపీలోనే చేరాలి అనే పట్టుదలతో ఖచ్చితంగా ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు అని మళ్ళీ మరొక ప్రచారం మొదలైంది అయితే ఈసారి విజయసాయిరెడ్డి గారిని కూడా మచ్చిక చేసుకొని త్రూ ఆయన ద్వారా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా మాట్లాడి వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారు అది కూడా ఆయన పెద్దానికి డెడ్ లైన్ పెట్టుకుంటారు ఒక టార్గెట్గా ముందుకు వెళ్తారు అంటా ఉంటారు సో ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరిలోపు డిసెంబర్ లోపు ఖచ్చితంగా ఆయన పార్టీ మారాలి అనే ఆలోచనలో ఉన్నారంటే అది వైసీపీకి ప్రయత్నాలు చేసి అది కాని పక్షంలో సోం గారి అధ్యక్షతన ఆయనతో మాట్లాడి ఆల్రెడీ చర్చలు కూడా జరిపారంట భారతీయ జనతా పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు అనేది అంటే ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది టీడీపీలో అయితే కొనసాగే ఆలోచన లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది గంటా శ్రీనివాసరావు గారి విషయంలో అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మరి ఈ డేట్లో అనైనా వర్కౌట్ అవుతుందా ఈ ఏడాది చివరిలో ఖచ్చితంగా తాడో పేడో తేల్చేస్తామంటున్నారంట అదే ఆలోచనలో ఉన్నారంట కాకపోతే ఈసారి విజయసాయిరెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు అన్ని కూల్ చేసుకొని క్లియర్ చేసుకొని పార్టీలో చేరతారనే ప్రచారం అయితే జరుగుతుంది చూడాలి మరి ఏం జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్